పశ్చిమ గోదావరి జిల్లా విజయరాయలో దివ్య వాక్కు కేంద్రం ప్రార్థనా మందిరానికి శంకుస్థాపన జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మోస్ట్ రెవరెండ్ పొలిమేర జయరాం, ఏలూరు పీఠాధిపతి, దెందులూరు ఎమ్మెల్యే కొటారి అబ్బయ్య చౌదరి హాజరై శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో సంఘస్థులు పాల్గొన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఎంతో సుదినము, ఎంతో ఆనందకరం. ఏలూరు మేత్రాండ్లైన శ్రీ 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 పొల్లిమేర జయరావు గారి ముఖ్య ఆధ్వర్యములో ఏలూరు మేత్రాసనము విజయరాయి పెదవేగి మండలములో దివ్యవాకు కేంద్రం అనే ఒక నూతన ప్రార్థన ధ్యాన కౌన్సిలింగ్ సెంటర్ని ఈరోజు మేము శంకుస్థాపనము వేశాం. దందులూరు శాసనసభ్యులు శ్రీ 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 అబ్బాయి చౌదరి గారు సాన్నిధ్యములో ఇది జరిగింది. ఇక్కడ జాతి కుల మత వ్యత్యాసం లేకుండా అందరూ వారి ఆరోగ్యమును, వారి కుటుంబమును, వారి వ్యక్తిగత జీవితమును భవిష్యత్తులో దేవుని ఆశీర్వాదముతో సంతోషంగా జీవించడానికి కావలసినటువంటి క్లాసెస్, కోర్సెస్, ట్రైనింగ్, కౌన్సిలింగ్ ఇక్కడ ప్రారంభించే ఉద్దేశంతో ఇది జరిగింది. నేను ఈ సెంటర్కి డైరెక్టర్గా, నా పేరు ఫాదర్ బెన్నీ, నేను కేరళ రాష్ట్రం నుంచి వచ్చానండి. ఇక్కడ కొత్తగా తెలుగు నేర్చుకొని ఇక్కడ ఈ పరిచర్య ప్రారంభించాము. ఈ రోజు నుంచి మెల్లగా పనులు ప్రారంభించి కనీసం ఒక 3-4 సంవత్సరాల పాటు ఈ పనిని కొనసాగించి ఇది ఓపెన్ చేయాలనుకుంటున్నాము. దీనికి దాదాపు 5000 మంది ఈరోజు ఇక్కడ సభ్యులు హాజరయ్యారు. వారందరి ప్రార్థనతో ఇది ప్రారంభించాము. ఈరోజు వచ్చినటువంటి మీ అందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మీడియా, ప్రెస్, ఇటువంటి మీడియా పర్సన్ అందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.